నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భయపెట్టి లొంగ తీసుకోవాలంటే ఈ జన్మకు సాధ్యపడదన్న మైలవరం ఎమ్మెల్యే. ఎటువంటి అవినీతికి పాల్పడలేదని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టీకరణ. తాగుబోతులను తాకట్టు పెట్టి ఏపీ సర్కార్ అప్పులు చేస్తోందన్న బండి సంజయ్. దొంగ ఓట్లతో మళ్లీ అధికారం చేపట్టేందుకు కుట్ర చేస్తోందని విమర్శ. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి గెలుస్తానని ధీమా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిట్టింగ్లకే సీట్లు కేటాయించడంతో కార్యకర్తల హర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అసమ్మతి చల్లారడం లేదు. మొదటి నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసమ్మతి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒకనొక సందర్భంలో బరస్ట్ సైతం అయ్యారు. మంత్రి జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, మైలవరం వైసీపీలో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా సొంత పార్టీలోని అసమ్మతి వర్గానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ నియామక మహోత్సవంలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాద్ అసమ్మతి నేతలపై మండిపడ్డారు. నేను ఎంత సౌమ్యంగా ఉంటాను అనేది ఒక పక్క విషయం, రెండో పక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భయపెట్టి లొంగ తీసుకోవాలని అనుకుంటే ఈ జన్మకి సాధ్యపడదని వసంత కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైనా ఉంటే వాళ్లలో తాను ఒకండని వసంత అన్నారు. ప్రజా ప్రాధాన్యత దృష్ట్యా కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమయం కేటాయించడం, పార్టీల ఈ చిన్న చిన్న వ్యవహారాల పట్ల వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో అన్ని క్లారిటీలు ఇచ్చారు. కానీ ఇంకా చేయాల్సి చేస్తానని అనుకుంటారు కొంతమంది. దానికి నాకెంత క్లారిటీ ఉందో పార్టీకి అధిష్టానికి అంతే క్లారిటీ ఉంది. ఈ మధ్యలో ప్రచారం చేసుకున్న వాడు కూడా అంతే క్లారిటీ ఉంది. కాకపోతే కొంతమంది ఏదో రకంగా ఎంత వాళ్ళని లొంగ తీసుకోవాలని ఒక ఆలోచనలు జరుగుతుంటాయి. అయితే వసంత కృష్ణ ప్రసాద్ని భయపెట్టు, వసంత కృష్ణ ప్రసాద్ ఇంకొక రకంగా లోన తీసుకోవడం అనేది అసలు ఈ జన్మకు సాధ్యపడదు. నేను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక పక్క, రెండో పక్క ఆ పొట్టుదలలో లేకపోతే ఇంకోటి వస్తే నేను కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. నేను ఎవరికి ఉన్నాను, మంచితనంగా ఉంటే మరి ఎక్కడికో ఒకే వెళ్తాను. నేను ఎంత స్నేహంలో అన్ని రకాలుగా నేను ఎంత కూడా సక్సెస్ఫుల్ ఉండవు. అట్లే నన్ను ఇబ్బంది పెట్టాలని చూసి ఉద్దేశపూర్వకంగా నన్ను ఏదో ఇబ్బంది పెడితే నేను ఏదో లొంగిపోతా అనుకోవటం చాలా అవివేకం ఉంది. అది ఇప్పటికీ జరగదు. మీరు ఇప్పుడు 5 ఏళ్ళ పట్టిన క్యారెక్టర్ని చూశారు, ఇంకొక కొంతకాలం చూస్తారు డెఫినెట్గా. అది చూసేటప్పుడు కూడా మంచిగా మాట్లాడేవాళ్ళతో నేను కోఆపరేట్ చేసి ముందుకు చదువుతాను చెప్తే నా మీద అది బురద జల్లు రాడి జల్లు లేకపోతే వాళ్ళతో బురద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ చేతను మహాభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్దేనని విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా అని ప్రశ్నించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ పోటీ పడుతున్నాయని ఆరోపించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, ఈసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని, ఒక్కో నియోజకవర్గానికి 10,000 ఓట్లకు పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని బండి ఆరోపించారు. గన్నవరం నియోజకవర్గంలో తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ ఎప్పుడో ఖరారు చేసిన నేపథ్యంలో తనకు టికెట్ కావాలని కోరుతూ చివరి ప్రయత్నాలు చేసిన యార్లగడ్డ అవి కాస్త సఫలం కాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన యార్లగడ్డ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఇప్పటికే ప్రకటించిన యార్లగడ్డ హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి ఆ మేరకు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గన్నవరంలో ఇన్ఛార్జ్ లేని టీడీపీ యార్లగడ్డను పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్లలోనే ఖరారు చేయడంతో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటన చేయడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హీట్ మరింత పెరిగింది. ఇకపై ఇది ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అవ్వడంతో దానిపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేశాయి. బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు చోటేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కారు పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. 33% రిజర్వేషన్లు కావాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బంగారు కుటుంబ దొంగ సభ్యులు దీక్షలు చేశారని పరోక్షంగా కవితపై సెటర్లు వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు అంశంలో మీ ఆందోళన మాకు అర్థమవుతోందన్నారు. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టొద్దన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని బీజేపీ 2 సార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. భారీ మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని మరోసారి కవిత డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీపై ధిక్కర స్వరం వినిపిస్తున్నారు. మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో తనను పక్కన పెట్టారని ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరోపించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదన్నారు. ఖానాపూర్లో తన సత్తా ఏమిటో చూపిస్తారని పరోక్షంగా పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరారు. పార్టీలో ప్రభుత్వంలో అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనికి మరింత ఉతుమిచ్చేలాగా రేఖానాయక్ భర్త కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా రేఖానాయక్ స్పందిస్తూ నియోజకవర్గాల ప్రజలు తన అనుచరులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల నిందితుల్లో ఒకడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తన కోసం గాలిస్తున్న పోలీసులను చూసిన నిందితుడు కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడి కాలుపై కాల్చడంతో కదల్లేక కుప్పకూలాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిందితుడు వాంసింపై హత్య, లూటీ సహా పలు కేసులు ఉన్నాయి. వాసింను తౌరులోని అరావల్లిలో అదుపులోకి తీసుకున్నామని, కాలికి బుల్లెట్ గాయం కావడంతో నహ్నాద్ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి దేశీయ తుపాకీ, 5 కార్టిడ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. కాగా నూహే వారం రోజుల్లో ఇది 2వ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఇక ఇటీవల విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ గుంపు ప్రయత్నించడంతో నూహ్లేలో అల్లర్లు రేకెత్తాయి. అల్లరి మూకలు ఓ హోటల్ ను అడ్డాగా చేసుకుని రాళ్లు రువ్వినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ హోటల్ ను పోలీసులు కూల్చివేశారు. మరోవైపు నూహ్లేలో మొదలైన అల్లర్లు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్ కు కూడా పాకాయి. ఈ ఘర్షణలో 6 మరణించగా 10 సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 100 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. లక్నో నగర పర్యటన సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చేయడం చర్చానీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. రజనీపై విమర్శలు వెల్లువెత్తాయి. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేమిటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ఉదంతంపై రజనీకాంత్ తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులు తనకంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటు అంటూ ఒక ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు. తాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం జైలర్ను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.